ఈనాడు ఆంధ్రజ్యోతి రోజువారీగా రాస్తున్న అనే ఆంధ్రప్రదేశ్లో రాస్తున్న తప్పుడు కథనాలు అబద్ధపు కథనాలకు సంబంధించి ఈరోజు ఏమేమి ఇచ్చింది ఎట్లా ఇచ్చింది చూద్దాం ఇక ముందుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన గుండెం పోటుగా మార్చింది ఎవరు అంటూ చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు నాయుడు గారు రోజు పాత పాటనే పాడడం దాన్ని ఈనాడు పత్రిక రోజు పాత బ్యానర్లనే మళ్ళీ బ్యానర్గా వండడం చేస్తోంది దీన్ని బట్టే చంద్రబాబు రామోజీరావులు చేతులు అర్థమవుతోంది జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎదుర్కోలేమని వాటిని జనంలో ఉండకుండా చేయడం కోసం ఇలాంటి ఇలాంటి నీచమైన ప్ర ప్ర ప్రణాళికను వీరు అమలు చేస్తున్నట్లుగా కనపడుతోంది చంద్రబాబు రోజు అదే స్పీచ్ ఇస్తారు అదే వార్తను వీళ్ళు ఈనాడు వాళ్ళు బ్యానర్గా ఇస్తుంటారు నిజానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేక హత్య జరిగింది అప్పుడు ఎందుకు నిందితులను పట్టుకోలేకపోయారు అప్పుడెందుకు ఆరో ఈ ఆరోపణలు రాలేదు అనేది దానికి చంద్రబాబు సమాధానం చెప్పరు ఇప్పుడు మాత్రం పదే పదే ఆరోపణలు చేయడం దాన్ని ఈనాడు పత్రిక పటం గట్టి వేసుకోవడం జరుగుతోంది ఇదే సందర్భంలో మరికొన్ని అంశాలు కూడా చర్చకు వస్తే బాగుంటుంది విజయవాడ నడి రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు వంగవీటి రంగాపై గొడ్డలతో దాడి చేసి హత్య చేసిన టీడీపీ నేతలు ఎవ్వరు ఆ టీడీపీ నేతలకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చింది ఎవ్వరు ఇస్తోంది ఎవ్వరు చేగొండి అయ్యే తన పుస్తకంలో ఈ హత్యోదంతంలో చంద్రబాబు పాత్ర గురించి రాస్తే ఎందుకు ఖండించలేకపోయారు పెంగళి దశరథరామును హత్య చేసింది ఎవ్వరు బాబ్జీ మరణానికి ఎవరు గద్దర్పై తోటాలు పేల్చిందెవ్వరు దీనిపై గద్దర్ ఉద్దేశించి పాట రాశారు కోడెల శివప్రసాద్ ఆసుపత్రిలో పలకరించ ఆసుపత్రిలో ఉంటే పలకరించంది ఎవరు ఆయన ఆత్మహత్యకు ఎవరు తిరుపతిలో ఇరవై మంది తమిళ కూలీలు ఎన్కౌంటర్ అయిపోవటానికి కారక కారక కారకులు ఎవరు ఏ ప్రభుత్వ హయాంలో అది జరిగింది చంద్రబాబు దానికి ఎన్నడైనా బాధ్యత వహించారా రాజమండ్రిలో ఇరవై తొమ్మిది మంది పుష్కరాల సమయంలో మరణించితే కనీసం కా కానిస్టేబుల్ పేరు కూడా చర్య తీసుకోలేదు సీఎం బాధ్యత సీఎం కారణంగానే సినిమా పిచ్చితోటే సినిమా ప్రచార పిచ్చితోటే ఆ రోజు ఇరవై తొమ్మిది మంది చనిపోతే ఎందుకు అటువంటి వాటిని చర్చకు రానివ్వటం లేదు అన్నిటికీ మించి గద్దర్ గద్దర్పై తోటాలు ఎవరు దీనిపై గద్దర్ ఎవరిని ఉద్దేశించి పాట రాశారు ఇక ఎన్టీ రామారావును ఒక్క పోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుంచి లాగేసింది ఎవరు తద్వారా ఆయన మరణానికి కారు ఎవరు ఏపీలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వీటన్నిటి మీద చర్చ జరగాల అన్నది సహజంగానే ప్రస్తావనకు వస్తుంది ఇక మిగతా అబద్ధాల వార్తలు చూద్దాం తిరుపతిలో జగన్ కెంత్రిల్దే రాజ్యం అంటూ ఈనాడు పచ్చి మోసపూరిత వార్తను రాసింది యథాప్రకారం వాస్తవం ఏంటంటే ప్రాంతాల వారీగా కులాల వారీగా నాయకుల వారీగా టార్గెట్ చేస్తూ అక్కసు వెళ్ళగొక్కుతూ చేసిన అబద్ధాల వంటకాలతో ఈనాడు పత్రిక నిండిపోతోంది టీడీపీ హయామంతా జనం సర్వసుఖాలు అనుభవించినట్లు భ్రమలు కల్పించడానికి వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని తెగబడిపోతున్న రామోజీ గురించి ప్రజలు అర్థం చేసుకోరన్నది వారి వారి భావన గత ఎన్నికలకు ముందు టీడీపీ హయాంలో లెక్కలేనని బదిలీ జరిగితే చంద్రబాబుకు జీహూర్ అన్న వాడిని అందరూ ఎక్కించిన చరిత్రలు వెలికితీస్తే లెక్కకు మిక్కిలిగా కథనాలు దొరుకుతాయి కానీ ఇక్కడ ఒక ఆఫీసర్ని బదిలీ చేస్తే ఇంకేముందంటూ విషం చిమ్ముతున్న ఈనాడుకి అప్పటి విషయాలేమి గుర్తుకు రావా అని ప్రశ్నిస్తున్నారు జగన్ ప్రభుత్వానికి కేంద్రం జలక్ అంటూ ఆర్థిక సంఘం నిధులు మళ్లింపులకు చెక్ అంటూ మరొక వార్తనిచ్చారు కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థల బ్యాంక్ ఖాతాలకు నేదు నిధులు నేరుగా మళ్లిస్తే రామోజీకి వచ్చిన ఆనందం ఏమిటో అర్థం కావడం

రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసరంగా అను అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏదైనా చర్య తీసుకుంటే ఇంకేముంది అది జరిగింది ఇది జరిగింది అంటుంది కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రజలకే నష్టం తప్ప ప్రభుత్వానికి ఏమి నష్టమో తెలీదు ఇందులో జగన్ ప్రభుత్వానికి చెప్ప చెప్పకుండా దివాళా కోరుతనాన్ని ప్రదర్శిస్తూ రామోజీరావు లేక వార్త రాశారు రెండేళ్లుగా డివిడెండ్ తీసుకునేది వంద పదమూడు వందల కోట్లు అంటూ తెలంగాణ నుంచి ఏపీఎండిసి వచ్చిన సొమ్మంతా జగన్ సర్కార్కే అంటూ ఏపీఎండిసి వాస్తవం ఏంటంటే ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగమా లేక స్వతంత్ర సంస్థ చంద్రబాబు టైంలో డివిడెండ్ వస్తేనేమో గొప్ప విషయం గొప్ప విషయం అది ప్రభుత్వం తీసుకోలేదా అప్పుడు అనే విషయాలు రాయకుండా ఇప్పుడు ఎంతసేపు జగన్ ప్రభుత్వం పడి పైబడి ఏడవటమే ధ్యేయంగా పెట్టుకుని రాస్తున్నారు మరి ఇదే టైంలో తెలంగాణ నుంచి రావలసిన విద్యుత్ బకాయిల గురించి కానీ ఆస్తుల విభజన గురించి కానీ ఈనాడు ఎందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతుందో ఎన్నడూ రాయదు కిడ్నీ రోగం పిండేస్తోందంటూ మరీ పచ్చి మోసపూరిత వార్తను జగన్పై విషం గక్కేలాగా రాశారు రాష్ట్రంలో విద్యా వైద్య రంగాల్లో వస్తున్న మార్పులు కనిపించినంతగా కళ్ళు మూసుకుపోయాయి రామోజీకి నాడు నేడు కింద పదహారు వేల కోట్ల రూపాయల ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ పథకాన్ని పదమూడు వేల కోట్లు క్యాన్సర్ ప్రతి ప్రసిద్ధితో సహా మూడు వేల రెండు వందల యాభై ఏడు కోట్ రో మూడు వేల రెండు వందల యాభై ఏడు రోగాలకు వైద్యం ఆరోగ్య సురక్ష విలేజ్ క్లినిక్లు అన్నిటికీ మించి ఉద్దానం వద్ద ఒక బ్రహ్మాండమైన రీతిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కిడ్నీ రోగుల కోసం రీసెర్చ్ సెంటర్ ఏడు వందల కోట్లతోటి నీటి ఎనిమిది వందల గ్రామాలకు సురక్షిత నీరు ఇస్తున్నటువంటి జగన్ ప్రభుత్వంపై చెత్త చదారంతో విషపూరితమైన వార్తలు రాయడానికి వీళ్ళకి మనసు ఎట్లా ఒప్పిందో అర్థం కాదు వైకాపా అస్త్ర సర్కారు వస్త్ర సన్యాసం అంటూ మరొక చెత్త వార్తను రాశారు వాస్తవం ఏంటంటే రైతులకు ఉద్యోగులకు వందల కోట్లు బకాయిలు చంద్రబాబు ఎగ్గొట్టి పెట్టిపోయిన సంగతిని రాయకుండా మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను స్పిన్నింగ్ మిల్లులను పాలడైరీలను సీఎం జగన్ తిరిగి వినియోగంలోకి తీసుకొస్తుంటే తెరిపిస్తుంటే వాటిపై అసత్య వార్తలతో గుడ్డి వార్తలతో అల్పానందం పొందుతున్న రామోజీకి ఇంకేం సమాధానం చెప్పాలి చంద్రబాబు టైంలో అసలు ప్రభుత్వ రంగంలో ఈ కర్మాగారాలు ఏమిటంటూ యాభై నాలుగు కార్పొరేషన్ మూసినప్పుడు ఆహా ఓహో అంటూ చంద్రబాబును పొగిడింది రామోజీ కాదా అవి సంస్కరణలను రాసి ఇప్పుడు వాటిని తెరిపిస్తున్న జగన్ ఏడు ఏడుపుగొట్టు వార్తలు రాస్తున్నారు ఋషికొండ సౌధము రాజకోట అంటూ మరొక విశాఖపై విషంజిమ్మే వార్తను రాశారు టూరిజం శాఖ మూడు మూడు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ నిర్మిస్తే కూడా వీరికి ఎక్కడ లేని కడుపు మంటగా ఉంది రామోజీ మాత్రం తన కొండ మీద ఇల్లు కట్టుకోవచ్చు కానీ అలాగే విశాఖలో చుట్టుపక్కల అన్ని కొండల మీద భవనాలు ఉండొచ్చు కానీ రిషికొండ మీద మాత్రం టూరిస్టులకి ప్రజలకి ఉపయోగపడే భవనాలు ఉండకూడదన్న రామోజీ ఏడుపుని ఎవరు పడి ఎవరు మాత్రం ఏం చేయగలరు గతంలో సైతం టీడీపీ హయాంలో కూడా బిల్డింగ్లు ఉంటే ఇప్పుడు మాత్రం బిల్డింగులు ఉండవద్దని రాస్తున్నారు ఇక విశాఖపట్నంపై ఈ విశాఖపట్నంలో ఈరోజు భారీ ఎత్తున విశాఖ సద పారిశ్రామికవేత్తలతో సదస్సు జరగబోతుంటే దానిపై విషంజిమ్మె రాయేలాగా ఈనాడు ముందస్తుగా వార్తలు రాసింది కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటికే లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన ఈనాడైనా రా రామోజీరావు రాశారా అలాగే మరి విశాఖలో ఈరోజు జరగబోతున్న ఈ సదస్సుపై విషం జిమ్మటం కేవలం విశాఖపై ఉన్నటువంటి పగ కక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్న ద్వేషం తప్ప ఇంకొకటి కాదు ఇక ఆంధ్ర చూస్తే తాకట్టు తనికట్టు అంటూ మళ్ళీ అప్పు కోసం సర్కారు అంటూ రాశారు అప్పులు చేయని ప్రభుత్వాలు ఏమైనా ఉంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాలి అసలు ఆంధ్రజ్యోతి అప్పులు లేకుండానే నడిసిందా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎంతకి ఎన్ని వేల కోట్లు నిత్యం అప్పులు చేస్తోంది ఎన్నడైనా రాధాకృష్ణ రాశారా పైగా పచ్చి అబద్ధపు వార్తను సెక్రటరేట్ తాకట్టు పెట్టారంటూ రాసిన వార్తను వార్త ఇస్తే హెచ్డిఎఫ్ సహా అందరూ ఖండిస్తే ఎన్నడూ ఖండించినా కూడా అదే పదే పదే అబద్ధపు వార్తలు రాసి ప్రజల్ని మోసం చేయాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చూస్తున్నారు నిజానికి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో చంద్రబాబు టైంలోనే జియో నంబర్ మూడు వందల యాభై రెండు ద్వారా చంద్ర అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ని ఆన చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టి ఇరవై రెండు వేల అరవై కోట్లకు తాకట్టు పెట్టిన మాట మాత్రం ఎన్నడైనా రాధాకృష్ణ రాశారా ఆ అప్పు కోసం కన్సార్టియం బ్యాంకుల దగ్గరికి వెళ్తే పంతొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు లోన్ ఆనాటి ప్రభుత్వం పొందితే అప్పుడు చాలా సమ్మగా కమ్మగా వీరికి అనిపించింది అలాగే ఏడు వేల కోట్లను బాండ్ల రూపంలో అమర రాజధాని భూములు తాకట్టు పెట్టి మరీ తెచ్చినప్పుడు చాలా బ్రహ్మాండంగా కనిపించింది ఇప్పుడు జరగ జరగకపోయినా జరిగినట్లు రాస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై విషం కక్కుతున్నారు రామోజీ రాధాకృష్ణులు ఇక అలాగే బీసీలకు సంబంధించి కూడా మరొక చెత్తవార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది యథాప్రకారం ఇక అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పగబట్టినట్లు కక్ష పట్టినట్లుగా జగన్ ప్రభుత్వం మీద కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై విషయం నిత్యం చెబుతున్న రామోజీరావు రాధాకృష్ణులు సైకోల నుంచి సైతాన్ స్థాయికి సైతాన్ స్థాయి నుంచి పైతాన్ స్థాయికి మారుతున్న పరిస్థితిని ప్రజలు గమనించాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది ఇక